ఇప్పుడు మన భారతదేశంలో బాగా ఫైర్లో ఉన్న ఇష్యూస్ ఏంటంటే, ఒకటి క్యాబ్, రెండు ఎన్ఆర్సి. అందరూ అంటున్నారు ఏంటంటే, ముస్లిం కమ్యూనిటీకి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ చేసిన కుట్ర ఇది అని. ఓకే, కొంచెం టైం తీసుకున్నా నాకు తెలిసింది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తప్పు అయితే మీరు చెప్పండి, నన్ను నేను కరెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇండియా నుంచి ఒక ముస్లిము దుబాయ్ కానీ ఎమిరేట్స్ సంబంధించి ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళకేమి గ్రీన్ కార్పెట్లు వేసి ఉద్యోగాలు ఎవరు, దే ఆర్ కాల్డ్ యాజ్ ఇండియన్ ముస్లిమ్స్. పని చేయించుకుంటారు రూపాయో అర్ధ రూపాయో, దానికి ఖరీదు కడతారు, ఎంత పంపించేస్తారు. అక్కడ చూస్తుంది ఏంటంటే, వాళ్ళు మా కంట్రీ వాళ్ళ కాదు అని, అంతే తప్ప వాళ్ళు ముస్లిం కమ్యూనిటీయా హిందూ కమ్యూనిటీయా అని కాదు. ఈ పాయింట్ ఎందుకు చెప్పారంటే, భారతదేశంలో పుట్టి పెరిగి ఈ దేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న నా సోదర ముస్లిం సోదరులకి ఈ విషయం తెలుసుకోవాలి. అలాగే ఎందుకంటే మనం పక్క దేశానికి వెళ్ళినంత మాత్రం ఇక్కడ మనం ముస్లిం అవ్వచ్చు, మనల్ని హద్దుకుని గుండెలకు హత్తుకుని మనం పైకెట్టారు. చాలామంది ముస్లిం సోదరులు ఏమనుకుంటున్నారంటే, ప్రపంచంలో ముస్లిమ్స్ అందరు చాలా కంట్రీలో ముస్లిమ్స్ మేజర్లు, భారతదేశంలోకి వచ్చేప్పుడు మైనర్లు, ఇక్కడ మమ్మల్ని అణచివేస్తున్నారు, మేము ఏ కంట్రీకి వెళ్ళినా మమ్మల్ని హత్తుకుంటారు అన్నది చాలా ఒక మైండ్ సెట్లో ఉన్నారు. నో, ఫస్ట్ కంట్రీ, తర్వాత మతం, తర్వాత కులం, తర్వాత ప్రాంతం. ప్రపంచం అంతా ఆదృష్టితోనే ఉంది. ఇక్కడ మిమ్మల్ని కొంతమంది చీడ పురుగులు తప్పుదోవ పట్టిస్తున్నారు. రెండవది ఏంటంటే క్యాబు ఎన్ఆర్సి. క్యాబు ఎన్ఆర్సీలు మీరు అడగచ్చు, భారతదేశంలో మతపిచ్చి కులగజ్జి ఎక్కువ అవడం వల్ల బయట దేశాల్లో ఉన్న హిందువుల్ని మీరు లోనకు రమ్మంటున్నారు. ఎస్, ప్రపంచ దేశాల్లో తీసుకుంటే జీసస్ క్రైస్ట్ని సపోర్ట్ చేసే కంట్రీలు కొన్ని, సపోర్ట్ చేయని కంట్రీలు కొన్ని, మహమ్మద్ ప్రవర్తన సపోర్ట్ చేసే కంట్రీలు కొన్ని, బౌద్ధ మతానికి సపోర్ట్ చేసే కంట్రీలు కొన్ని, ఇవన్నీ ఉన్నాయి. హిందూ మతానికి, హిందూ అన్నది మతం కాదు, హిందూ అన్నది నా దృష్టిలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ధర్మం. ఆ ధర్మాన్ని సపోర్ట్ చేసి ఇండియన్ ఒకటే. ఎవరైతే పక్క దేశాల్లో ఉండి హిందూ ధర్మాన్ని సపోర్ట్ చేస్తా అక్కడ వివక్షకు గురవుతున్నారో, వాళ్ళు ఇష్టం ఉంటే, వాళ్ళు దెబ్బతిన్న పరిస్థితులు ఏర్పడితే వాళ్ళు ఇండియాలోకి వచ్చడానికి, నాట్ ఓన్లీ హిందూస్, బౌద్ధులు కానీ జైన్లు కానీ నా సోదర క్రిస్టియన్లు కానీ అందరినీ భారతదేశంలోకి రమ్మంటున్నారు. అది క్యాబ్ ఎన్ఆర్సి. అరే, అందరినీ రమ్మంటున్నారు, మరి మా ముస్లిం సోదరులని ఎందుకు రమ్మంటలేదు అన్న అని చాలామంది క్వశ్చన్. అది మంచి క్వశ్చన్. అది ప్రపంచంలో ఉన్న హిందూ కంట్రీలు, క్రిస్టియన్ కంట్రీలు ఎన్ని ఉన్నాయో, అలాగే మహమ్మద్ ప్రవక్త ఇస్లామిక్ కంట్రీస్ కూడా అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ కావాలి ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఒక వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాళ్ళు వెళ్ళచ్చు, అలా కూడా తర్వాత సంగతి. రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు, భారతదేశంలో చాలామంది ముస్లింలు, దేశం కోసం కష్టపడిన ముస్లింస్ లక్షలో, భారతదేశం హిందువులు నిర్మించింది కాదు, ఎంతోమంది ముస్లిమే హిందూయేతరులైన ముస్లిం నాయకులు కూడా భారతదేశాన్ని నిర్మించడానికి వాళ్ళ ముఖ్య కారకులు. ఒక అబ్దుల్ కలాం గారు కానీ ఎంతోమంది గొప్పవాళ్ళు, నాకు పేరు తెలియకపోవచ్చు కానీ వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు. ఈ దేశ నిర్మాణానికి హిందువులు ఒక్కలే కాదు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జీ ఒక్కళ్ళు భాగస్వాములే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ నుంచి ఎక్కడో ఏదో ఇబ్బంది ఉంది, బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఇండియాతో వాళ్ళు ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ మూలాలు ఏమవుతున్నాయంటే, భారతదేశాన్ని ఎలాగైనా నాశనం చేయాలి. ఇప్పుడు టెర్రరిస్ట్ బాంబు పెట్టారు హైదరాబాద్లో, వాళ్ళకి అక్కడ హిందువులే చావాలని కదా, ముస్లింలు చచ్చిపోయిన వాళ్ళకి అనవసరం, వాళ్ళకి వాళ్ళ దేశ ఎజెండా ముఖ్యం టెర్రరిస్టులు. కానీ మన దేశంలో మనకు మన ఎజెండా ముఖ్యం లేదు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ముస్లింలు కానీ కేరళలో ముస్లింలు, వాళ్ళందరూ మా అన్నదమ్ములు, మేము అందరం కలిసి చదువుకున్నాం, మేమందరం ఒకటే,
మీరు ఎక్కడో ఉన్న ముస్లిం అనడం ఉండవు, ఇక్కడ నీ పక్కన కూర్చుని నీతో పోతే ఆడుకుని నువ్వు తిన్న ఎంగిల్ తిన్న వాళ్ళు మేము మనం అన్నదమ్ములం. మీరు ఫారెన్ వెళ్ళినా ఇస్లామిక్ కంట్రీస్ దేనికి వెళ్ళినా ఇండియన్ ముస్లిం అంటారు, కానీ మేము మాత్రం ఒరే మన రెహమాన్ గారు ఉన్నాడు, ఏంటి మన సుల్తాన్ గారు ఉన్నాడు మన అనుకుంటాం మేము, అది ఇండియన్ ముస్లిం ఇండియన్ అంటారు. కానీ చాలామంది మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కాంగ్రెస్ అన్నది దేశ అభ్యుదయం కోసం పెట్టిన పార్టీ, కానీ అందులో కొంచెం చీడ పురుగులు దూరినింది. ఆ చీడ పురుగులు ఏమంటున్నాయంటే, నేను బీజేపీ సంకనాకి ఎదవను కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్లో ఉన్న చీడ పురుగులు ఏంటంటే దేశాన్ని నాశనం చేస్తున్నాయి. ఫస్ట్లో చాలామంది మంచి వాళ్ళు ఉండొచ్చు, ఇక్కడ ఇండియాలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వేరే దేశాల నుంచి ఇండియాకి అక్రమంగా వలస వచ్చి ఇండియాలో విధ్వంసం సృష్టిస్తున్న వాళ్ళని మళ్ళీ తిరిగి వాళ్ళ దేశాలకు పంపించే బిల్లే ఎన్ఆర్సీ. హైదరాబాద్లో మన ఖాన్ భాయ్ కానీ మన మస్తాన్ గడి కానీ ఎవరిని ఇండియా నుంచి వదిలి వెళ్ళిపోమని మనం అనం, కేరళలో ఎవరిని అనం, తమిళనాడులో ఎవరిని అనం, మన వెస్ట్ గోదావరిలో ఎవరిని అనం, ఆంధ్రప్రదేశ్లో సీతానగర్లో ఎవరిని, గుంటూరులో ఎవరిని మనం వెళ్ళిపోండ్రా అనం. ఇదంతా కొంతమంది ఎదవల చేతను కుట్ర. మతానికన్నా కులానికన్నా అన్నిటికన్నా ముందు దేశం, తర్వాతే మానవత్వం, ఇవన్నీ వాళ్ళనే చూసినంతకాలం చూసాం. మనం ఎవరింటికైనా వెళ్తాం, పెళ్ళికి పిలిస్తే వెళ్ళి భోజనం చేసి వచ్చేస్తాం, అంతేగాని అక్కడ ఉన్న వాళ్ళని గిల్లటం, అక్కడ తాగి తమిళనాడు ఊరుకుంటాం ఊరుకోం. అలాగే ఇప్పుడు ఎవరైతే రోహింగ్యాలు పక్కన ఉన్న చైనాకి వెళ్ళారంట, ఇండియాకి వచ్చి మన నెత్తి మీద ఎక్కుతాం, ఆల్రెడీ మనకే 190 తలబోట్లు ఉన్నాయి. మరి అలాంటప్పుడు కోట్లలో వాళ్ళు వచ్చిన వాళ్ళు మనం ఏం చేస్తాం చెప్పండి, మానవత్వం అందరికీ ఉంది కాదని మేము ఇండియన్స్ కూడా వేరే కంట్రీకి హెల్ప్ చేస్తాం, మనం ఇండియా హెల్ప్ చేసి వేరే కంట్రీలు కూడా మనం కాదని. బట్ వాళ్ళు మనలో శాంతియుతంగా ప్రవర్తించిన చెప్పి రోహింగ్యాలు కూడా మనుషులే మంచోళ్ళే, బట్ వాళ్ళ చేస్తాం దుర్మార్గాన్ని మనం అడ్డుకోవాలి. రోహింగ్యాను ఒక ఓటు బ్యాంక్ అంత చేసుకుని ఇదాక మమతా బెనర్జీ